हाय फ्रेंड्स मेसा टेलर्स मैं टापिक ब्लौज कटिंग इधर कट चेयर अने मतलब एक्सप्लेन अलागे इपड़ मन के सैज 45 चेस्ट अंत 45 अंगुला चेस्ट ब्लौजे असल ये विधा कट चेयर मेजरमेंट पेटाली असल कोलता तीय ब्लौज की अलग शोलडर एंताली ये विधा एंत पड़ते अंतदेप मत वीडियो एक्सप्लेन सैड मन के चंक भाग में मुड़ल वस्ना सार अड़ा चाल मंदते मुड़ल रहा चुप्त नैन शोलडर एंत असल पड़ते सैटे ये ब्लौज की एंताली अने मुद्दे तो नैन वीडियो एक्सप्लेन अला कटे कुछ फास्ट चुप्तारा चाल मंदते अड़ा फास्ट चुप्त का वाईस ना मटे अंत कुछ फास्ट उंटे फास्ट चुप्त का मैक्सीम अरगंट 25 पड़ती ब्लौज कटिंग स्टिच कटिंग अने बटी इंक दाने कड़ते लागे नड़के लगे अर्थंसवाली ओके फ्रेंड्स डाउट कामेंटी फास्ट चपेटे फास्ट चपा रो सारी चूँ अर्थी नी मत मेजरमेंट मोतमे विन करेक्टे चुप्तान ओके ना इपड़े मैं चाने सब्सक्रेबा सब्सक्रेबा अला पक्न लगे क्ली आल प्रेस नोटिफिकेशन वे वीडियो पेटना सर मेरे आल प्रेक सब्सक्रेबा नोटिफिकेशन रा ओके फ्रेंड्स इप्पुडु वीडियो मत एक्सप्लेन मत पार्ट पार्ट अन्नी एक्सप्लेन वीडियो चूसी ओक लाइक मर्चिपोकंडि ओकेना फास्ट गा वीडियो वेल्लिपोदाम ए विधंगा कट चेयालने ग्लोज अने मोत्तम एक्सप्लेन स्लोगाने ओके फ्रेंड्स फास्ट गा वीडियो वेल्लिपोदाम ओक लाइक मर्चिपोकंडि चूसी मेसा टेलर्स चूडंडि इप्पुडु ग्लोज आज ग्लोज మెజర్మెంట్ ఏ విధంగా తీయాలి అనేది మొత్తం వివరంగా చెప్తాను మీకు నేను చూడండి ఈ విధంగా చేశాను ఇట పర్చండి ముందుగా పర్చిన తర్వాత మామూలుగా ఇట ఉంటది బ్లౌజ్ ఈ రెండు నడుము ఉంది కదా ఈ నడుము ఇట పట్టుకొని ఇట లాగండి ఇట లాగండి లాగితే కరెక్ట్ గా ఎదురుకు వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా తీయాలి మెజర్మెంట్ అనేది చెప్తాను బ్లౌజ్లు ఒకటి కరెక్ట్ గా ఉంటే సాఫీగా ఉంటాయి లేదంటే ఒకటి కొంచెం అటు ఇటుగా ఉంటాయి కాబట్టి చూడండి ఇలా ఉంది ఇలా పర్చి చూస్తున్నాను ఎంత ఉంది అనేది చూడండి 22.5 ఉంది 22.5 అంటే ఇది లాగ్ బాగుంది లాగ్ ఏమైందంటే ఎక్కువ ఉంటది ఇప్పుడు నెక్ ఉంది కదా ఇలా లాగితే ఎక్కువ అయిపోద్ది ఇలా కరెక్ట్ గా పెట్టి చూడండి ఇక్కడ నెక్ ఉంది కాబట్టి సాగిద్ది ఇంకా 200 లకు ఎక్కువ రావచ్చు 300 లాగా ఎక్కువ రావచ్చు ఇక్కడ చూడకపోతే ఇక్కడ చూడండి నెక్ కింద చూడండి ఒకసారి 21.5 ఉంది ఇక్కడ నెక్ కింద 21.5 ఉంది ఇక్కడ 22.5 ఉంది అంటే వాంగులు అయితే ఉండొచ్చు ఇంకా ఎక్కువ అంటే మనం సాగినట్టే లెక్కగా ఆంగులం దాకా అయితే ఉండొచ్చు ఇక్కడ ఎందుకంటే కొంచెం క్రాస్ కట్ అయ్యింది కాబట్టి బ్లౌజ్ అనేది ఆంగులం ఎక్స్ట్రా ఉండొచ్చు నో ప్రాబ్లం 21.5 అది 22.5 ఉంది ఓకేనా 22.5 బార్ ఇప్పుడు ఈ బార్ ఎంత ఉందో చూద్దాం షోల్డర్ కా నుంచి ఇలా కొల ఉంది చూడండి 14.5 ఉంది లాగ్ 15 వస్తుంది 14.5 ఉంది కాబట్టి నేను 15 అంగుళాల బార్ పెడతాను 15 అంగుళాల బార్ పెట్టమన్నారు కొంచెం బార్ పెట్టమన్నారు చూడండి నడుము ఈ పిల్లడు వచ్చి 22.5 బార్ వచ్చి 15 అంగుళాల బార్ ఇప్పుడు ఫ్రంట్ కూడా ఎంత ఉందో కొలుద్దాం షోల్డర్ అయితే నాకు అవ్వట్లేదు షోల్డర్ ఎక్కువ తక్కువ ఇట పరిస్తే ఎక్కువ తక్కువ వచ్చింది నేను ముద్దు లెక్క మీకు మంచి లెక్క చెప్తాను చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడు ఫ్రంట్ కూడా లాక్ ఉండగా ఇలా కొల ఉంది చూసారా 11 ఉంది కొద్దిగా అటుగా చూసారా 11 ఉంది లాగుతే ఏమైందంటే చూడండి లాగుతే 12 దాకా వచ్చేసింది ఇలా లాగ్ బాగండి ఎప్పుడైనా సరే మామూలుగా ఎప్పుడైనా సరే వదిలేసి ఫ్రీగా కొల ఉంది ఇలాగా ఇక్కడ డాట్స్ ఉండే కదా ఈ డాట్స్ ఇక్కడ కొల బాగండి డాట్స్ కింద కొల ఉంది ఎప్పుడైనా సరే చూసారు కదా డాట్స్ కింద కొలిస్తే 11 వచ్చింది కరెక్ట్ గా నేను లాగట్లేదు 11 అప్పుడు ఎంత వచ్చింది 22.5 ఫ్రంట్ వస్తాయి అన్నమాట అప్పుడు చూడండి 22.5 45 అంగుళాలు చెస్ట్ అన్నమాట ఇది ఇది లెక్క మనకి 11.5 ఫ్రంట్ వచ్చింది బ్యాక్ 22.5 వచ్చింది 11.5 22.5 బ్యాక్ అప్పుడు 45 చెస్ట్ ఆ లెక్క లెక్కేసుకుని ఇప్పుడు నేను అర్థమైపోతుంది మీకు 15 అంగుళాలు బార్ ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలనే చెప్తా మీకు ఇప్పుడు మనకి పీస్ ఇలా వచ్చింది క్లాత్ మీటర్ క్లాత్ ఇచ్చారు ఈ విధంగా వచ్చింది అన్నమాట మీటర్ క్లాత్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట తీయండి తీసిన తర్వాత ఈ పక్క అంచులు ఉన్నాయి
అంచులు ఉండదు. ఇప్పుడైనా సరే మీటర్ క్లాత్ వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేయబాకండి, ఇలా పెట్టబాకండి. ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఊడదీయండి, ఇలా అప్పితీసి ఇలా అడ్డం చేసుకోండి క్లాత్. నేను ఎప్పుడైనా సరే మీటర్ క్లాత్ వచ్చినప్పుడు మీకు చాలా వీడియోస్ నేను చెప్పాను, ఇలాగే చేసుకోండి. అడ్డంగా అడ్డంగా వేస్తేనే ఎక్కువ వచ్చింది అంటే హ్యాండ్స్కి మనకు చంక భాగంలో క్లాత్ అనేది పడదు, జాయింట్ అనేది పడదు లావు జాయింట్లకి. ఈ విధంగా చేసుకోండి. అయితే ఈ రెండు బ్లౌజులు ఇంకొక పీస్ కూడా వేసుకొని చేద్దాం. రెండు ఒకటే మెజర్మెంట్ కాబట్టి ఇప్పుడు ముందుగా అయితే అంచు తీసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇప్పుడు అడ్డం చేశాను. మనకి జాయింట్ అనేది మన వైపుకు ఉండాలి, మన పక్కకి ఇటు పక్కకు ఉండాలి, అదరకి మన వైపుకి. ఇవేమో ఓపెన్ అనమాట, క్లాత్లు సింగిల్ కలర్ పీసులు ఇట్టగా ఇల్లు ఆ పక్కకు వచ్చినాయి, ఈ జాయింట్లు అనేది ఈ పక్కకు వచ్చినాయి. చూసారు కదా, ఇలా జాయింట్ ఉండాలి మన పక్కకి మన వైపుకి. ఇలా పెట్టుకోండి ఎప్పుడైనా సరే జాయింట్ అనేది. బుడుకుని మర్చిపోయి కర్మకాలి మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇలా వేసి చాలా మందిగా ఒకళ్ళు కట్ చేస్తా ఉంటారు, నేను చూశాను. లేదు ఆడపిల్ల ఇద్దరు ముగ్గురు వచ్చి నాకు అన్నయ్య ఇలా కట్ చేశాను ఏం చేయాలని చెప్పి వచ్చారు. ఇలా ఇప్పుడు కట్ చేయబాకండి, ఇలా కట్ చేస్తే ఏంటంటే మనం బ్యాగ్ వేసి కట్ చేసేస్తాం, కట్ చేసినప్పుడు రెండు పీసులు వచ్చేస్తాయి, రెండు పీసులు లాగా ఇలా వచ్చేస్తుంది. దీని కొన్ని అది బ్లౌజ్ అనేది చెడిపోద్ది అనమాట. ఈ పక్క వేసుకుని జాగ్రత్త మర్చిపోకండి ఎప్పుడైనా సరే మన జాయింట్ అనేది మన వైపు ఉండాలి. ఓకేనా, ఇంత మటుకైతే మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మెజర్మెంట్ ఇక మొత్తం 15 అంగుళాలు బారు, 15 కింద పైన ఖర్చులు కలిపి 16 అంగుళాలు పెట్టేసుకోండి. 15 అంగుళం ఖర్చులు కింద పైన రెండు పక్కల ఖర్చు, ఇట మర్చిపోకండి. జాగ్రత్త చెప్తున్నాను చూడండి, ఫాస్ట్గా చెప్పట్లేదు, నా వాయిస్ ఫాస్ట్గా ఉంటుంది అంతే. 22.5 బ్యాక్, 22.5 అంటే సగం 11.5, సగం 11.5. రెండు పక్కల ఇట మార్క్ వేసుకోండి, ఎందుకంటే ఇవి కరెక్ట్గా పెట్టుకోండి. రెండు ముక్కలు కరెక్ట్గా పెట్టేసుకోండి, రెండు పీసులు కరెక్ట్గా పెట్టేసుకుంటేనే కొద్దిగా అటు ఇటు కొంటే మళ్ళీ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వచ్చింది. పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట మా డ్రాయింగ్ వేస్తున్నాను నేను, ముందు మీకు అర్థమైంది మార్క్ వేస్తున్నాను. ఇది అసలు ఇది ఖర్చు, ఇది మన బార్ పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తారంటే షోల్డర్ చెప్తా లెక్క మీకు, సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ కింద ఖర్చు పెట్టుకోండి, ఈ అసలు ఖర్చు. రెండు పెట్టేసేద్దాం, రెండు పెట్టేశాను. ఇప్పుడు మార్క్ వేసుకోండి, సింపుల్గా ఈజీగా మీకు బ్లౌజ్ కట్టగానే చెప్తాను నేను వేసాం. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, నేనైతే కొలత తీయలేదు అసలు షోల్డర్ ఎంత పెట్టాలి. అసలు మీకు ముద్దు లెక్క చెప్తాను, ఇది ఉంది కదా, ఇలా హోల్డ్ చేసుకోండి ఈజీగా. టేప్ అయితే టేప్ పెట్టే కొలుచుకోవచ్చు ఇలాగ. చూసారు కదా సెంటర్ మార్క్, సెంటర్ వచ్చింది. సెంటర్ మార్క్ నుంచి అంగుళం పెట్టుకోండి, సెంటర్ మార్క్ నుంచి అంగుళం పెట్టుకోండి, సెంటర్ మార్క్ నుంచి అంగుళం. అంగుళం అంటే ఖర్చు, అంగుళం ఖర్చు. 1 ఇంచ్ పెట్టి ఖర్చు పెట్టాను, చూసారు కదా. సెంటర్ అంటే మనం మార్కేషన్ కాడ నుంచి ఈజీగా మీకు అసలు సింపుల్గా అర్థమైపోద్ది. ఇలాగ మనం అసలుదే 11.5 పెట్టాం, ఇలా జాయింట్ కరెక్ట్గా ఫోల్డ్ చేసాం, ఫోల్డ్ చేసి అంగుళం పెట్టాం. అంగుళం పెడితే ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 13 అది 6 పాయింట్ వచ్చింది, అంటే 13.5 షోల్డర్, 13.5 షోల్డర్ వచ్చింది అనమాట. మీకు అర్థమైంది అనుకున్నాను, 6.5 పాయింట్ ఉంది, 6.5 పాయింట్ అంటే 13.5 షోల్డర్ వచ్చింది అనమాట. ఈ పెద్ద బ్లౌజ్ కాబట్టి 13.5 ఉంటుంది షోల్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు స్ట్రైట్ మార్క్ లేదంటే నేను ఫోన్ చేసి చూపించాను, అలా కూడా వద్దు అనుకుంటే మనం ఏం చేస్తారంటే మనం ఇక్కడ 11.5 పెట్టాం కదా, 11.5 పెట్టాం కదా, 11.5 ఇక్కడ సెంటర్ చేసుకోండి. ఇక్కడ 11.5 పెట్టాం మనం, ఇక్కడ కూడా పెట్టేసుకుని సెంటర్ చేసుకోండి. చూసారా, సెంటర్ చేసిన టేప్ సెంటర్ చేసిన ఇలాగ వచ్చింది. అక్కడ నుంచి అంగుళం, మీకు అర్థమైంది అనుకున్నాను, అంగుళం పెట్టేసుకుని ఖర్చు ఈజీ సింపుల్ అనమాట. అసలు బ్లౌజ్ ఇక మీరు షోల్డర్ అనేది ఏ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టాం అంత సెంటర్ చేసుకుని అంగుళం పెట్టేసుకోండి. క్లియర్గా మీకు క్లియర్గా వచ్చేసింది ఇక షోల్డర్ అనేది. మీరు బ్లౌజ్ ఇట్ట పరిచి ఎదరకొచ్చిందా వెనకొచ్చిందా అని చెప్పి డౌట్లు అన్నీ క్లియర్ అయిపోతే ఎక్కువ పెట్టామో తక్కువ పెట్టామో అర్థం కాదు. ఇలా పెట్టుకుంటే అసలు షోల్డర్ అనేది జారదు, కరెక్ట్గా వచ్చేసింది ఇక. ఇంకా ఇప్పుడు భుజం ఉంది కదా షోల్డర్,
జాయింట్ ఇటు ఖర్చు వేసుకొని ఇటు కూడా అసలు ఖర్చు పెట్టేసుకోండి రెండు పెట్టేశాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉంది కదా ఇలా పెట్టేసండి దీన్ని ఈ రెండు నడుము జాయింట్లు ఇలా కలపండి కలిపి సెంటర్ చేసుకోండి సెంటర్ చేసి బ్యాక్ నడుము వీపు ఉంది కదా వీపు నడుపు ఇలా పెట్టేసుకోండి కింద ఖర్చు పైన ఖర్చు రెండు పెట్టేశాను ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక హాఫ్ ఇంచ్ అది పెంచాం కాబట్టి నడుము పెంచాం కదా మనం హాఫ్ ఇంచ్ పై పెంచాను ఎందుకంటే ఇది మన హాఫ్ ఇంచ్ పెంచాం కాబట్టి నా దాంతో పాటు బ్యాక్ కూడా అంటే ఈ నెక్ కూడా పెంచితే పెద్దదైపోతుంది నెక్ దాని గురించి హాఫ్ ఇంచ్ పై పెట్టాను అర్థమైందా మీకు ఇలా మార్క్ అంతే ఈజీ అంతే సింపుల్గా మీకు తెలుసుకుంటే ఈజీ అనమాట బ్లౌజ్ అనేది ఇప్పుడు మనం నెక్ ఎంత బాగా వచ్చింది చూడండి మూడు బాగా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా మూడు నర పెడతాను నేను అంటే ఒక పావు ఇంచ్ పెంచాను మూడు నర పెట్టాను అంటే రౌండ్ తిరగాలి కాబట్టి ఇక్కడ మూడు పావు ఇక్కడ మూడున్నర ఒక హాఫ్ ఇంచ్ అంటే పావు ఇంచ్ తొడిగే వాళ్ళు ఉంటారు తొరగని వాళ్ళు ఉంటారు తొడిగే వాళ్ళు అయితేనే పెంచుకోండి లేదంటే పెద్దది అనుకుంటే ఇక్కడ ఎంత ఉంది అక్కడ అంత ఇక్కడ కూడా ఇంత పెట్టేసండి అక్కడ అలా రౌండ్ తిప్పేసుకోండి ఇక్కడ కూడా చంక భాగంలో కూడా రౌండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మన మూలకా నుంచి అంగుళన్నర ఉండాలి ఇంచిన్నర ఇంచిన్నర తగ్గకుండా పెట్టుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు మనం చంగ భాగం కరెక్ట్గా వచ్చిందా లేదా ముందు కట్ చేయ బాగండి చంగ భాగం కరెక్ట్గా వచ్చిందా లేదా చూడాలి అదొకటి ఇప్పుడు ఇక్కడ ఉన్న కదా షోల్డర్ అనేది క్రాసు ఒక పావు ఇంచ్ ఇలా పైకి ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఇలా క్రాస్ ఇచ్చుకోండి అప్పుడు షోల్డర్ అనేది అసలు జారదేగా ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం ఇలా ఉల్టా తిప్పండి ఉల్టా తిప్పిన తర్వాత ఇలా చూడండి ఇక్కడ మనం కుట్టేసాం కదా ఈ కుట్టుక నుంచి ఈ మూల దాకా చూడండి తొమ్మిది నర ఉంది చూసారు కదా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అక్కడ వస్తుందా లేదా ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఖర్చు ఇటు సైడ్ కూడా ఖర్చు ఈ రెండు పక్కల తీసేసి ఈ మూలగా నుంచి పెట్టండి టేపు ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి మనం తీసే చూసాం కాబట్టి ఇలా చూడండి చూసారు కదా తొమ్మిదిన్నర అనేది కరెక్ట్గా వచ్చేసింది సరిపోద్ది ఇక కొలుసుకొని కట్ చేయండి ఇది కొలవకుండా కట్ చేయ బాగండి కట్ చేస్తే ఏంటంటే కొంచెం తగ్గితే కట్ చేసుకోవచ్చు కానీ పెరిగిందంటే మాత్రం ఇబ్బంది పడిపోతారు ముందు ఇది హ్యాండ్స్ ఎంత ఉందో అనేది కొలిచి కట్ చేసుకోండి ఓకేనా మీకు అయితే అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ అయిపోయింది బ్యాక్ కట్ చేసాం ఇప్పుడు హ్యాండ్స్ అసలు చేతులు ఏ విధంగా కట్ చేయాలి చేతులు ఏ విధంగా కట్ చేయాలి అసలు ఎలా కట్ చేస్తే కరెక్ట్గా వస్తాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా ఒక లైక్ ఉండి మర్చిపోకుండా చూసి ఇక్కడ ఫ్రంట్లు తీసేస్తారు తర్వాత చేతులు వచ్చినాయి లేదని జాయింట్లు అతుకులు బొత్తులు వేసుకుని లేదా తగ్గిందని చెప్పి చేస్తూ ఉంటారు అసలు ఎట్టి పరిస్థితులు ఆ పనిచేయ బాగండి ముందుగా చేతులు తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేశాను కింద కొంచెం ఎక్కువ తక్కువ ఒక పావు ఇంచ్ కటింగ్లు వెళ్ళిపోతుంది దాని గురించి కొంచెం పెట్టాను నేను మనం మార్కింగ్ అనేది కొంచెం ఎక్కువ చేశాను చూసారు కదా మనం కట్ చేసేప్పుడు ఇక్కడ కట్ చేస్తే లైలింగ్ బ్లౌజ్లు అనమాట అవి ఈ కుట్లు వెళ్ళిపోతాయి ఇప్పుడు చేతులు ఎంత ఉంటే అంత పెట్టేయమన్నారు ఎంత ఉంటే అంత కొలిచేయండి ఆడ్జాయింట్ ఉంటే అసలు డౌట్ లేదు మీకు మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇటు అది మెజర్మెంట్ బ్లౌజ్ చూసుకోవాలి మనం అసలు ఎలా పెడతామని టాలీ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే అనుభవం బట్టి వర్క్ వచ్చింది మనకు వచ్చేసిందిలా ఏముందిలా అని చెప్పి అనుకోవద్దు మనం ఎంత నేర్చుకున్నా సరే ఇంకా మన అనుభవంతోనే వర్క్ ఇంకా ఉంటుంది మిగిలి మనం ఎంత నేర్చుకున్నా సరే ఇంకా ఉంటుంది మిగిలింది అసలు మనం వచ్చేసిన దానికి ఎప్పుడు అనుకోవద్దు మనం ఎప్పుడుకైనా పని ఇంకా ఉంటాను ఉంటుంది ఎంత కొంత ఓకే ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందిలా అనుకోవద్దు బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి బోల్డ్ అన్ని మెజర్మెంట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి నా వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇప్పుడు ఇది అసలు పెట్టేశాం ఇది అసలు ఖర్చు రెండు పెట్టేశాను బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది బారు ఇవి హ్యాండ్స్ బార్ ఎంత ఉంటే అంత పెట్టేసుకొని అసలు ఖర్చు రెండు పెట్టేశాను ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు ఏం చేస్తారంటే
ఈ లెంగ్త్ బార్ ఎంత ఉందో ఈ లూజ్ ఎంత ఉందో కొలవండి, లేదంటే ఊరిని సుమారు గట్టి పెట్టేసి బాగండి. ఎప్పుడైనా ఒక పావు ఇంచు అటు ఇటుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఇప్పుడు మనం ఉల్టా తీయండి, ఇలా తీయండి, లోపల బయట పక్క తిప్పండి. తిప్పిన తర్వాత సాఫీగా కరెక్ట్గా చూసాను, లాగి చూడండి, ఎందుకంటే అప్పుడే కరెక్ట్గా వచ్చింది మెజర్మెంటు. మనకి చంగ భాగంలో నుంచి ఇలా ఎంత ఉందో ఎలాంటి పూర్తి చూడండి, 8.5 పావు ఉంది కరెక్ట్గా, 8.5 పావు, 8.5 పావు నేను పెట్టేస్తున్నాను, 8 పావు. ఓకేనా? ఇప్పుడు అసలు చేతులు ఏ విధంగా తీయాలనేది చెప్తున్నాను మీకు. మీ స్ట్రైట్ మార్పు, అసలు డౌన్ కూడా ఎంత దింపాలి అనేది కూడా చాలామందికి తెలియదు. బ్లౌజ్ని బట్టి ఉంటుంది. ఈ బ్లౌజ్ చూసారా 3.5 అంగుళాలు దిగింది, ఎందుకంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి 3.5 దిగొచ్చు. 45 సైజ్ అంటే 3.5 దిగొచ్చు. దానికన్నా తగ్గితే ఇక్కడ డొప్పలు అనేది వస్తాయి. దిగాల్సింది 3.5 కన్నా ఇంకా ఎక్కువ దిగిన బాధలేదు పావు, అంటే ఇక దానికన్నా మించి దిగకూడదు కదా, టైట్ ఫిట్ కాబట్టి. ఓకేనా? జాయింట్లు అనేది టైట్ ఉంటాయి కాబట్టి. అదే షెట్ అయితే మన అదే మామూలు మొగలు చొక్కా అయితే ఏంటంటే మనం 4.5 పావు దాకా దింపుతాం, అంటే లూజ్ షర్ట్ అయింది కాబట్టి. దాని గురించి దీనికైతే 1.5 పావు తగ్గించి దింపుతాం అనమాట. ఇక షర్ట్ మనకు ఎందుకంటే వదిలేయండి. ఇప్పుడు మన షోల్డర్ షోల్డర్ దగ్గర భుజం దగ్గర అంగుళనార పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ అంగుళనార. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్కి వెళ్ళి కలపండి. కలిపాను కదా. ఇప్పుడు అసలు ఇది మనం కట్ చేసేది ఖర్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ బ్లౌజుల్లో మనం కుట్టే కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేస్తారు కదా, ఇలా కట్ చేసినప్పుడు కిందకి వెళ్ళిపోతారు, కిందకి ఈ పక్క ఇలా కిందకి దిగిపోయి కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేయబాకండి. మనం ఇలా కట్ చేస్తాం, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పక్క రావాలి, పైకి ఇలా ఇక్కడ నుంచి రావడం ఇక్కడ తిరగాలి. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా కట్ చేద్దాం. చూసారు కదా, మామూలుగా అయితే మనం విడిగా తీస్తే దీంట్లో మామూలుగానే మనం అడ్డంగా ఫోల్డ్ చేయకపోతే కన్ఫామ్గా ఇక్కడ జాయింట్లు పడతాయి. దాని గురించి ఇప్పుడు చూసారు కదా, జాయింట్ లేకుండా వచ్చినాయి హ్యాండ్స్. చూసారు కదా నేను ఏ విధంగా తిప్పిన పైకి ఆ విధంగా తిరగాలి. ఇప్పుడు గుంట ఏ విధంగా తీయాలి. గుంట అనేది చూసారు కదా మనం ఇక్కడ మార్కేసాం కదా, అంగుళనార పెట్టి ఇక్కడ మార్కేసాం. ఎప్పుడైనా సరే మనం క్రాస్ తేల్చినా సరే ఇటుపక్కనే సరే ఇటుపక్కనే సరే ఇక్కడ నుంచే గుంట దింపుకోవాలి, ఇక్కడ నుంచి క్రాస్ తిప్పుకోవాలి. అంటే ఇక్కడ షోల్డర్ ఉంటుంది కాబట్టి, మన భుజం ఉంటుంది కాబట్టి కొంచెం అడుపుగా ఇక్కడ నుంచి డౌన్ దింపుతారు చాలామంది. ఇక్కడ నుంచి డౌన్ దింపకండి. చాలామంది చేస్తారంటే ఇక్కడ మనకు సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ దింపేస్తా వెళ్ళిపోతూ ఉంటారు. అలా తిప్పకుండా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పట్టేసిద్ది. ఇక్కడ నుంచి తిరగాలి మనం, అంగుళనార పెట్టాం కదా, ఈ అంగుళనార కాడ నుంచి ఇలాగ మన కార్ దగ్గరికి వచ్చి కూడా కలిసిపోవాలి. చూసారు కదా నేనైతే ఇక్కడ కట్ చేయలేదు, ఇక్కడ నుంచి తిరగాలి కరెక్ట్గా. అలాగ కొంచెం కరెక్ట్గా రాకపోతే మళ్ళీ కట్ చేసుకోండి, అంతే తేడా ఉండదు. చూసారు కదా కరెక్ట్గా కట్ చేసాం. ఇది అన్నయ్య మరి ఇది అంతా డౌన్ దింపాలి అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు. అయితే ఇది డౌన్ గురించి మనకి బ్లౌజ్ని బట్టి డౌన్ దిగుద్ది. పెద్ద బ్లౌజ్ అయితే అంగుళం దిగి కట్ అయ్యిద్ది, చిన్న బ్లౌజ్ అయితే 3.5 అంగుళం కట్ అయ్యిద్ది, ఇంకా చిన్న బ్లౌజ్ అయితే 6 అంగుళం కట్ అయ్యిద్ది. అంటే మనం డౌన్ తిప్పేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకనే దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం, ఎంత దింపాలి అని చెప్పి మనం బ్లౌజ్ని బట్టి దింపుకోవాలి. ఓకేనా? మన హ్యాండ్స్ అయితే కట్ చేసాం, మీకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది ఇక నేను ఏం చేస్తారంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం మార్కేసాం, ఇలా తిప్పేసండి, మళ్ళీ వెనక పక్క తిప్పండి. ఇక ఇలా క్రాస్ తిప్పండి. అలా క్రాస్ ఇప్పుడు మనం ఫ్రంట్లో అసలు ఏ విధంగా కట్ చేయాలి, అసలు ఎలా కడితే సెట్ అయ్యింది కట్ చేస్తాయి అనేది మన మన ఫ్రంట్లు కాడి నుంచి హ్యాండ్స్ కాడి నుంచి మనకి నడుము కాడి నుంచి అంటే బ్యాక్ కాడి నుంచి అన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటేనే బ్లౌజు. అదే మొగలు చొక్కలు అయితే లూజు కొద్దిగా అంగుళం 2 అంగుళాలు లూజు అటు ఇటు కట్ చేస్తూ కుట్టేస్తూ ఉంటాం, అలా కాదు. అదైతే మనకు అర్థం కాదు ఎలా అయినా తొడుక్కుని వెళ్ళిపోతారు. ఈ బ్లౌజులు అనే వాటికి పర్ఫెక్ట్గా ఎంత మంచి కుట్టినా ఆడవాళ్ళు అనేది కొంచెం ఎంత కొంత పేరు పెడతా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నేర్చుకొని చూసి నేర్చుకొని కుట్టుకోండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఇట్లా క్రాస్ వేసాను నేను. క్రాస్ వేస్తే క్రాస్ కటింగు, స్ట్రైట్ అయితే స్ట్రైట్ కటింగు, అంతే, ఏం ఉండదు. తెలుసుకుంటే ఈజీ, తెలియకపోతే కష్టం, అంతే. చూసారా క్రాస్ వేసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే
బ్యాక్ ఉంది కదా, బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్ మార్క్ వేసుకోండి. అలా స్ట్రైట్ మార్క్. ఇప్పుడు ఇది కూడా చెప్పాలి మీకు, ఖర్చు ఇటుపక్క ఖర్చు రెండు వదిలేసి పెట్టండి. మనకి నెక్ అనేది చూసారు కదా, నేను రెండు పక్కలు వదిలేసాను, కుట్టేస్తాం కాబట్టి మనం మన మార్క్ దగ్గరికి అక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇలా తిప్పేసేయండి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు టూ అండ్ హాఫ్ అంటే రెండున్నర అంగుళాలు పైకి ఫోల్డ్ చేయండి క్రాస్ బెల్ట్ కోసం. రెండున్నర కరెక్ట్గా వచ్చింది చూసారు కదా, మనం ఫోల్డ్ చేసామంటే మనకి అలవాటు అయిపోయింది కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది. మీకు చెప్తున్నాం కాబట్టి నేను చాలా లేట్గా కట్ చేస్తున్నాను బ్లౌజ్ అనేది, లేదంటే నాకు 10 నిమిషాలు అంతే బ్లౌజ్ కట్టింగ్. ఇవన్నీ చెప్పవసరం లేదుగా, బరబరమని కట్టుకుని కట్ చేసుకుంటే వెళ్ళిపోతా నేను, దానికి తొందరగా అయిపోతుంది నాకు. మీకు చెప్తున్నాను కాబట్టి చాలా లేట్ అయింది నాకు బ్లౌజ్ కటింగ్, మీకోసం లేట్ తీసుకుని చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసాం, తీసేద్దాం పక్కకి. చేస్తారంటే ఇక్కడ సైడ్ పెట్టి కట్ చేస్తారు, మనం మార్కేసాం కదా కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఉక్సులు పట్టి కాజల పట్టికి మనం ఖర్చు పెట్టుకోవాలి, ఇలా ఖర్చు పెట్టుకోవాలి. లేదంటే మాత్రం ఇక్కడ కట్ చేసి ఇక్కడ కుట్టేస్తూ ఉంటారు, కుట్టినప్పుడు నెక్ అనేది ఇది మూసిపోద్ది, పట్టేసిద్ది, నెక్క చిన్నది అయిపోద్ది. మనం ఖర్చు కూడా పెట్టాం, కట్ చేద్దాం. అసలు ఇంపార్టెంట్ అనమాట, కరెక్ట్గా కట్ చేసుకోండి, లేదా ఏ తేడా వచ్చినా సరే ఏ ప్రాబ్లం ఊరిని చేయడం అనేది చెడిపోతుంది అనమాట. అసలు ఫ్రంట్లో అనేది ఏ విధంగా కట్ చేయాలి అనేది కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వదిలేసి ఇలాగ ఇక్కడ నుంచి పట్టుకొని కరెక్ట్గా ఇలా కొలిచి చూడండి. క్రాస్ బెల్ట్ దగ్గర మార్క్ వేస్తున్నాను నేను, క్రాస్ బెల్ట్ దగ్గర మార్క్ వేసాను. ఇప్పుడు మనకు ఖర్చు కూడా కావాలి కదా, క్రాస్ బెల్ట్కి ఖర్చు కూడా పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాటు కావాలి. దాట్స్ అంటే ఏంటి, మనం ఇక్కడ దాడ్స్ పెడతాం కదా ఉక్సులు పెట్టి దగ్గర, ఈ దాడ్స్ కోసం ఇంకా ఖర్చు. అంటే దాడ్స్ ఎంత పెడతాం అంత ఖర్చు, మనం కుట్టేదాన్ని బట్టి ఖర్చు, ఇది చిన్న ఖర్చు. ఈ దాడ్స్ కోసం కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తారంటే చెస్ట్ అంటే 30 చూడండి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే కట్టింగ్ ఉంటుంది, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వేరే కట్టింగ్ ఉంటుంది. నడుము వచ్చి మనకి ఎంత ఉందో చూద్దాం. ఇది కూడా నడుము 36 అంగుళాలు ఉంది, నడుము 36, చెస్ట్ వచ్చి 45, అంటే 9 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది. 45 చెస్ట్ కదా, 36 నడుము, అప్పుడు ఎంత ఉంది, 9 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది. 9 అంగుళాలు ఎక్స్ట్రా అంటే మాటలు కదా, చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఉన్న వాళ్ళ కదా 9 అంగుళాలు ఉంటుంది. ఓకేనా, అంటే 9 అంగుళాలు ఎక్కువ ఉందంటే 9 అంగుళాలు దీంట్లో తగ్గాలి, చెస్ట్లో రావాలి, మొత్తం తగ్గి 36 అంగుళాలు రావాలన్నమాట. ఇది మనం చెస్ట్ ఎంత పెట్టామో నడుము కూడా అంత పెట్టేస్తున్నాం, అక్కడ మొత్తం దాంట్లో సరిపోవాలి. ఇప్పుడు ఒకనా దాని గురించి ఇలాగ నేను మార్క్ వేస్తాను చూడండి, ఇలాగ ఇలా కలవాలి, రౌండ్గా ఇలా రావాలి. అన్నా ఇక్కడ మార్క్ వేసి మీరు మరి ఇక్కడ డ్రాయింగ్ వేశారండి అని చెప్పి అనుకుంటారు, అలా కాదు. మనం మార్క్ ఇక్కడికి వేసి ఇక్కడ కట్ చేసినా సరే ఇక్కడికే వచ్చింది మెజర్మెంట్ అనేది, అది దేనికో చెప్తాను నేను. ఇప్పుడు కట్ చేద్దాం. చూసారా, మనం ఇక్కడ ఎక్కడ మార్క్ వేసాం, అక్కడికే ఇక్కడ కట్ అయిపోయింది, ఈ చివరికి వచ్చి కట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే 11 1/2 మనకు ఫ్రంట్ ఉంది, 11 1/2 ఖర్చు ఇక్కడ తీసేసాం కాబట్టి 11 1/2 అసలు పెట్టేసుకోండి ఇక్కడ. చూసారా, 11 1/2 పెట్టేసుకోండి ఇక్కడ, ఈ స్టైట్గా ఇక్కడ కూడా 11 1/2 పెట్టే ఖర్చు వదిలేసుకుని, ఖర్చు ఎట్టాక మనం పెట్టేసాం కదా, ఇక మార్కా నుంచి 11 1/2 పెట్టేసుకోండి. చూసారు కదా, ఇది ఖర్చు, ఇది ఖర్చు అవసరం లేక కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తానంటే మన దాడ్స్ కోసం 3 అంగుళాలు పెడతాను, 3 అంగుళాలు పెట్టాను, 3 అంగుళాలు కాటేద్దాం. ఒకటి మూడు వందలు కాటేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కరెక్ట్గా కరెక్ట్గా ఉందన్నారు, దాని గురించి క్రాస్ బెల్ట్ ఈ చెస్ట్ ఎంత ఉంటే అంత కరెక్ట్గా పెట్టేస్తున్నాం మనం. ఇలా పెట్టుకోండి, ఇక్కడ మనకు ఇక్కడ వదిలేసండి, ఖర్చు వదిలేసి ఉక్సులు పెట్టి దగ్గర ఖర్చు వదిలేసి ఈ కాడి దగ్గర మార్క్ వేయండి. చూసారు కదా, మార్క్ వేసాను, ఈ కాడి దగ్గర మార్క్ వేసాను.
ఇప్పుడు ఏం చేస్తారంటే మా జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ ఏంటి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ ఈ మార్క్ దగ్గర కలపండి అక్కడ ఇక్కడ పెట్టండి కరెక్ట్గా ఇప్పుడు మార్క్ ఏ చిన్నంగా వచ్చిందో ఆ చిన్నంగా మళ్ళీ ఇక్కడ మార్క్ వేసుకోండి అప్పుడు చెస్ట్ అనేది మనకు ఆ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ అంత పెట్టారు ఎంత పెట్టారు లూజ్ అయింది రేట్ అయింది అనుకున్నాక ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది ఈ కాటికి ఈ కాటికి మూడు పావు వచ్చింది మూడు పావు అంటే సగం ఫోల్డ్ చేసుకోండి ఆరున్నర ఆరున్నర దీంట్లో తగిలిపోద్ది ఇక అంటే 900 ఉందన్నా కదా నేను ఆరున్నర ఈ పార్ట్కి మూడు పావు కింద పార్ట్కి మూడు పావు ఆరున్నర వెళ్ళిపోద్ది అప్పుడు ఇంకెంత ఉంది 900 అంటే 2.5 అగస్ట ఉందన్నమాట ఆ 2.5 అగస్ట ఏ విధంగా తీయాలి బ్యాక్ పార్ట్లు అనేది నేను చెప్తాను చూస్తా ఉండండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇంత దూరం అయింది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గుంట ఏ విధంగా తీయాలి అనేది చెప్తా మీకు చూడండి ఎక్కడి నుంచి ఎలా తీయాలి అనేది ఇలాగా మన కిందకు వచ్చే పాటికి ఈ మార్గ దగ్గర వచ్చే పాటికి కలిసిపోవాలి ఇది కింద కట్ అవ్వకూడదు ఈ సైడ్ కట్ అవ్వాలి ఇప్పుడు కట్ చేద్దాం చూసారు కదా మనం ఈ విధంగా కట్ చేసాం చూసారు కదా ఎంత కట్టకు వచ్చేసిందో ఇప్పుడు ఇలా ఈ రెండు ఖర్చులు కలవాలి కింద పాటు పై పాటు కూడా కలిపి ఇలా గీసుకోండి ఇలా గీరిన తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రంట్ అనేది అయిపోయింది చూసారు కదా ఇలా గీరిన తర్వాత ఎంత పెట్టాలి అసలు ఫ్రంట్లకి డార్స్ ఎంత పెట్టాలి అనేది చూడండి నేను మ్యాక్సిమం 3 అంగుళాలు పెట్టాను అంటే బ్లౌజ్ని పెట్టి పెట్టుకోవాలి 3 పెట్టాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా మార్క్ వేసుకోండి అంటే మీకు చూపిస్తాం కోసం నేను ఎన్ని డ్రాయింగ్ మార్కులు అన్నీ వేస్తున్నాను లేదంటే నాకు ఎన్ని అవసరం ఉన్నదో నేను కుట్టేస్తాను మాకు తెలిసిపోద్దు కాబట్టి కుట్టేస్తాను ఇప్పుడు స్ట్రైట్ ఇక్కడ నుంచే స్ట్రైట్ ఇటక ఇప్పుడు మనం అక్కడ మార్క్ వేసాం కదా ఈ మార్క్ నుంచి 2 అంగుళాలు పెట్టుకోండి 2 అంగుళాల దగ్గర ఆగిపోవాలి 2 అంగుళాలు 2 పావు దాకా ఆగిపోవాలి మరి దగ్గరకు వచ్చేసారు అనుకోండి మీకు పట్టేస్తుంది అనే ఇది ఎగస్ట్ ఎందుకు పెట్టారని చెప్తాను నేను చెప్తాను చూస్తా ఉండండి ఓకేనా ఇది ఒక డాట్స్ ఇది ఒక డాట్స్ ఇంకోటి పెడతాం ఇక్కడ మనం ఇక్కడికి ఇక్కడ గీసాం కదా ఇక్కడ కనబడుతుంది చూసారు కదా ఇక్కడ నుంచి 2 అంగుళాలు పక్కకి ఆగిపోవాలి 2 అంగుళాలు గ్యాప్ ఉండాలి అన్నిటికీ ఇక్కడ 3 డాట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారంటారే మనకు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా లేచిద్ది ఇలా లేచిద్దా లేచినప్పుడు ఏంటంటే ఇది పైకి వచ్చేసింది ఈ అంగుళం పైకి వచ్చేసింది అనమాట అప్పుడు జాయిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అదే మీరు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ దాకా పెట్టి కట్ చేశారంటే ఇలా పైకి వచ్చింది అప్పుడు క్రాస్ బెల్ట్ కూడా పైకి ఎక్కిపోద్ది చెస్ట్ మీద ఎక్కిద్ది అనమాట ఎక్కినప్పుడు వచ్చి ఏమండి ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది బ్లౌజు బాగలేదు పైకి ఎక్కేస్తుందని చెప్పి అడుగుతూ ఉంటారు దీని గురించే ఈ మిస్టేక్ చేసినందుకు పైకి ఎక్కుతూ ఉంటుంది ఓకేనా మీకైతే అసలు ఏ విధంగా కట్ చేయాలి ఫ్రంట్ అనేది మొత్తం ఏ విధంగా చెప్పాననుకుంటాను ఒక లైక్ మర్చిపోకుండా చూసి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది కూడా మొత్తం చెప్తాం మీకు ఓకేనా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి దీంట్లో 6.5 వెళ్ళిపోయింది 9 అంగుళాలు 6.5 వెళ్ళిపోతే ఇంక 2.5 ఉంది ఓకేనా 2.5 ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది చెప్తా మీకు మీరు మొద్దు లెక్క చెప్తాను టేబుల్ లెక్కలతో ఎందుకు మీకు ఎంత కాదు జాకెట్ చూడండి బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ లెక్క చూడండి సెంటర్ ఫోల్డ్ చేశాను ఇక్కడ మనం జాయింట్ ఈ జాయింట్ దగ్గర మార్క్ వేసుకోండి జాయింట్ దగ్గర మార్క్ వేసాం కదా ఇప్పుడు ఖర్చు ఉంది కదా బ్లౌజ్ ఖర్చు ఎంత ఉంటే అంత బ్లౌజ్ ఖర్చు కింద పెట్టేసుకోండి కొంచెం కష్టాన్ని పెట్టుకోండి పెట్టాను ఇది ఖర్చు ఇది అస్సలు ఇది ఖర్చు మనం ఆంగ్లంకి మార్క్ వేసుకుందాం ఇంచుకి ఎందుకంటే దార్స్ కోసం ఇక్కడ దార్స్ వస్తాయి కదా అయ్యి ఇప్పుడు ఈ మార్కు ఈ క్రాస్గా ఇలా కలుపుకోండి కలిపాను కదా నేను అప్పుడు ఏమవుతుంది మనకి 2.5 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2.5 ఎక్స్ట్రా ఉంది కదా మనకు దాంట్లో 6.5 పోయింది 6.5 పోతే 2.5 ఎక్స్ట్రా ఉంది
రెండు అరగస్టాలో చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టాను ఖర్చు నేను, ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది, హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంగుళం అంగుళం కట్ చేసుకుంటే ఇక్కడ అంగుళం 30 అంగుళం అక్కడ అవుతుంది, ఇక్కడ అంగుళం దాటిపోతాయి. చూసారు కదా మనం జాయిట్ ఏ లెక్క పెట్టాం, ఆ లెక్క పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాం, అంగుళం రావంటే 11 అంగుళాలు ఖర్చు ఉంది కదా, 11 అంగుళాలకి ఇక్కడ గీస్తున్నాను, ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ కాటగా నుంచి ఇలా క్రాస్ ఇచ్చుకోండి. ఓకేనా, మన కుట్టు వచ్చి ఇక్కడ పడాలి. ఇప్పుడు ఈ క్రాస్ ఇలా తేల్చేయండి, ఇక దేని గురించి తీసాం, 2.5 అగస్టా ఉంది ఇక్కడ, దానికి 6.5 పోయింది, 2.5 అగస్టా ఉందంటే మనం ఈ అంత ఈ కట్ చేయకుండా ఇదంతా ఇక్కడే దాడిచి పట్టేస్తే ఇక్కడ ఏమైతే అంటే డొప్పలాగా ఇక్కడ నుంచి ఉంటుంది, చెస్ట్ నుంచి ఉన్నట్టు నుంచి ఉంటుంది, అప్పుడు ఏమైతే చండాలం ఉండదు, బాగోదు. ఓకేనా, దాని గురించి హాఫ్ ఇంచ్ మాత్రమే దాడిచి పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామో తీసాం కాబట్టి మనం ఈ రెండు ఖర్చులు కలిపినప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. లేదంటే ఏమైందంటే మనం కుట్టేటప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది, ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ దాక్కుడతాం మనం, ఇంకా ఎక్కువ ఉందని ఇక్కడ దాక్కుడతాం, అప్పుడు ఏమైతే చెస్ట్ పట్టేస్తా ఉంటుంది, చెస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది. ఓకేనా, అప్పుడు ఏమైందంటే బ్లౌజ్ అనేది చెస్ట్ పట్టేసింది, నడుము తగ్గిపోతూ ఉంటుంది, నడుము తగ్గింది కానీ చెస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అది ఎందుకు పట్టిందో మీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఓకేనా, ఇలా కట్ చేసుకుంటే ఏమిటంటే మనం ఇక్కడ క్రాస్ ఈ బ్లౌజ్కి వచ్చింది, ఈ ఫ్రంట్కి వచ్చేపాటికి ఇది ఎంత పెట్టాం అంతే ఫ్రంట్ మీద కుట్టుబడిద్ది, అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. మనం ఫ్రంట్ ఇట్లా మూసుకుపోదే కాదు, ఎక్కువ ఇది ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తాను దీంతో పాటు ఇది కూడా కుట్టుకుంటూ వస్తారు ఎక్కువ ఉందని, ఇది కుట్టితే ఏమైందంటే ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ చెస్ట్ పెట్టేస్తూ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పక్కన పెట్టి క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం. ఇక నీ కరెక్ట్గా పెట్టుకుని ఎక్కువ తక్కువ కూర్చుని ఇవన్నీ తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఒకటి నువ్వు చూసారు కదా క్రాస్ బెల్ట్ అసలు ఏ విధంగా కట్ చేయాలి అనేది చెప్తా ఇప్పుడు నీకు. ఇది అలా పెట్టాం మనం, ఈ సైడ్ జాయింట్ ఎక్కువ తక్కువ వస్తుంది, మీకు కరెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఇక్కడ మార్క్ వేసుకోండి, ఈ ఫ్రంట్ ఎక్కడ దాకుండా అక్కడ మార్క్ వేసుకోండి. ఇలా మనం కుట్టినప్పుడు క్రాస్ బెల్ట్ ఇలా కుట్టినప్పుడు ఎప్పుడైనా చూడండి, ఫోల్డ్ అయితే అట్టగా ఫోల్డ్ అయినప్పుడు ఇక్కడ కూడా మార్క్ వేసుకోండి. నేను తెలిసింది చెప్తూ కోసం నేను, ఇవన్నీ కలిపి 30 అంగుళం ఉంటుంది, చూసారు కదా 3 పావులు ఉంది, ఇవన్నీ వద్దు అనుకుంటే ఇది తీసేయండి. ఇక్కడ ఫోల్డ్ మనం ఎక్కడ ఉంటే అక్కడికి మార్క్ వేసాం, 30 అంగుళం ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఖర్చుల కోసం పెట్టి చూడండి. 2.5 పాయింట్ ఉంది అంటే 11.3 అంగుళాల దాకా క్రాస్ బెల్ట్ ఉంది, 11.3 ఉంది, 11.3 అంగుళాలు ఇక్కడ మనం లెంత్ బార్ ఎలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది. ఇక క్రాస్ బెల్ట్ కూడా కట్ చేద్దాం. ఇప్పుడు ఈ నడుము పట్టీలు సరిపోద్ది పీసులు పక్కన పెట్టడం, దీంట్లో క్రాస్ బెల్ట్ చేద్దాం. క్లాత్ అనేది అక్కడ వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎంత ఉంటే అంత క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చు ఇక్కడ అసలు ఇది ఖర్చు. ఇప్పుడు మనం ఉక్సులు పెట్టి కాదు పెట్టే వైపు ఎంత ఉంటే అంత ఇక్కడ పక్క పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చు కింద ఖర్చు పెట్టుకోండి, పైన కూడా ఖర్చు పెట్టుకోసుకోండి, కుడతాం కాబట్టి మనం రెండు ఖర్చులు కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టవసరం, ఈ బ్లౌజ్ సంబంధం ఉంటుంది మనకి. ఇక్కడ మనం 11.3 అంగుళాలు చూసాం కదా, ఇక్కడ 11.3 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను, కట్ చేసేటప్పుడు మామూలుగా అయితే మీకు చెప్తాం కోసం ట్రై చేస్తున్నాను, ఇలాగా రౌండ్కి తిరగాలి ఇది కూడా. ఓకేనా, చూసారు కదా మనకి ఈ షేప్ రౌండ్ ఎట్లా ఎలా తిరిగింది, మన రౌండ్ ఎలా తిరిగింది, అలాగే ఇది కూడా తిప్పాం క్రాస్ బెల్ట్ కూడా. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఏమైందంటే అక్కడికి వచ్చింది సరిపోద్ది కరెక్ట్గా, చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది, మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది.